వెల్కమ్ కాంపిటేటివ్ ఆస్పరెంట్స్, వెల్కమ్ టు రవీస్ జీకే ఛానల్. ఈరోజు ఈ వీడియోలో చాలా ముఖ్యమైనటువంటి ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ, పర్యావరణానికి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ అయినటువంటి కరెంట్ అఫైర్ని డిస్కస్ చేద్దాం. ఇది అన్ని పోటీ పరీక్షలకి చాలా ముఖ్యమైనటువంటి అంశం, అలాగే గ్రూప్ టూ మెయిన్స్కి ఇంకా చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూ. ఆ ఇష్యూకి వెళ్ళే ముందు రవీస్ జీకే ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కామెంట్ తప్పకుండా చేయండి. రైట్, ఈ వీడియోకి సంబంధించిన తెలుగు మీడియం పీడిఎఫ్ కూడా మీకు అందించడం జరుగుతుంది, ఖచ్చితంగా ఉపయోగించుకోండి. రైట్, ఇది చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్, ఖచ్చితంగా ప్రశ్న వచ్చే అవకాశం ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. దేశంలో మొట్టమొదటి డాల్ఫిన్ పరిశోధనా కేంద్రం ప్రారంభం. దేశంలో మొట్టమొదటి డాల్ఫిన్ పరిశోధనా కేంద్రం ప్రారంభం. ఇది ప్రశ్న అయితే మాత్రం ఖచ్చితంగా ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. వీడియో చివరి వరకు చూడండి. మంచినీటి డాల్ఫిన్లు ఎన్ని రకాలు, వాటి పేర్లు ఏమిటి, అవి ఎక్కడ నివసిస్తున్నాయి, భారతదేశంలో నివసించేటువంటి డాల్ఫిన్కి ఏమని పేరు, అలాగే ఈ పరిశోధనా కేంద్రాన్ని స్థాపించడానికి గల కారణం ఏమిటి, IUCN ఈ వీటిని డాల్ఫిన్లని అంతరించిపోతున్న జాతిగా ఏ సంవత్సరంలో ప్రకటించబడినవి, అంతరించిపోవడానికి గల కారణాలు ఏమిటి, వన్యప్రాణి సంరక్షణ చట్టంలో ఏ షెడ్యూల్లో డాల్ఫిన్ని కేంద్రం ఉంచింది అనేటువంటి దాన్ని క్లియర్ కట్గా మనం చూద్దాం. భారతదేశంలో కనిపించే మంచినీటి డాల్ఫిన్ను గంగా డాల్ఫిన్ అంటారు. అంటే ఇది ఎక్కువగా గంగా నదీ పరివాహక ప్రాంతాలలో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ గంగా నదీ పరివాహక ప్రాంతంలో కనిపించే ఈ డాల్ఫిన్లని స్పెషల్గా సంరక్షించడం కోసము ఒక ఎలా సంరక్షించాలి అనే దాని మీద పరిశోధన చేయడం కోసం నేషనల్ డాల్ఫిన్ రీసెర్చ్ సెంటర్, ఇంగ్లీష్లో దీన్ని మనం ఏమంటారంటే NDRC, నేషనల్ డాల్ఫిన్ రీసెర్చ్ సెంటర్, జాతీయ డాల్ఫిన్ పరిశోధనా కేంద్రాన్ని దేశంలోనే మొట్టమొదటిసారిగా గంగా నదీ డాల్ఫిన్ల పరిరక్షణ కోసం, అధ్యయనం చేయడం కోసం ఒక కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. దాన్ని జాతీయ డాల్ఫిన్ పరిశోధనా కేంద్రం, దిస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ నేషనల్ డాల్ఫిన్ రీసెర్చ్ సెంటర్. దీనిని ఎప్పుడు ప్రారంభించారు అంటే 4 మార్చి 2024, మార్చి 4, 2024న దీనిని గంగానదికి సమీపంలో ఉన్నటువంటి పాట్నా విశ్వవిద్యాలయము లేదా పాట్నా యూనివర్సిటీ బీహార్లో దీన్ని ప్రారంభించారు. మార్చి 4, 2024న బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు దీనిని ప్రారంభించడం జరిగింది. ఈ NDRC అనేటువంటి దీనిని డాల్ఫిన్లను సమగ్రంగా అధ్యయనం చేయడంలో శాస్త్రవేత్తలు మరియు పరిశోధకులకి సహాయం చేయడం దీని లక్ష్యం. ఇట్ హెల్ప్స్ ద సైంటిస్ట్ అండ్ రీసెర్చర్స్, దోజ్ హూ ఆర్ స్టడీయింగ్ ద డాల్ఫిన్స్ ఇన్ గంగా రివర్. అలాగే డాల్ఫిన్లలో మారుతున్న ప్రవర్తన, మనుగడ నైపుణ్యాలు, ఆహారపు అలవాట్లు, అవి మరణించడానికి గల కారణాలు అనేటువంటి అనేక కారణాలని, అనేక అంశాలని
ఈ ఎన్డీఆర్సి పరిశోధిస్తుంది. అలాగే ఇది చేపలు పట్టే సమయంలో గంగానదిలో మత్స్యకారులు చేపలు పట్టే సమయంలో ఆ చేపల కోసం వలలు వేస్తున్నారు. ఆ వలలో చిక్కుకొని కూడా చాలా డాల్ఫిన్స్ మరణిస్తున్నాయి. అలా చేపలు పట్టే సమయంలో డాల్ఫిన్లను ఎలా సంరక్షించాలి అనే దానిపైన మత్స్యకారులకి ఎన్డీఆర్సి శిక్షణను కూడా ఇస్తుంది. శిక్షణ, ట్రైనింగ్. ద ఎన్డీఆర్సి ఆల్సో ప్రొవైడ్స్ ట్రైనింగ్ టు ద ఫిషర్మ్యాన్ హౌ టు ప్రొటెక్ట్ ద డాల్ఫిన్స్ వెన్ దే ఆర్ ఫిషింగ్ ఇన్ గంగా రివర్. అయితే ఈ ఎన్డీఆర్సిని మొత్తము 4,400 చదరపు, చాలా ఇంపార్టెంట్ ఇది కూడా, చదరపు మీటర్ల విస్తీర్ణంలో, స్క్వేర్ మీటర్స్, 4,400 చదరపు మీటర్ల విస్తీర్ణంలో గంగానదికి సమీపంలో పాట్నా యూనివర్సిటీ ప్రమిసెస్లో దీన్ని నిర్మించారు. దీని నిర్మాణానికి 2013లోనే అనుమతులు వచ్చాయి, 11 సంవత్సరాల క్రితమే. కానీ అనేక రకాల ఆటంకాలని, అవరోధాలని దాటుకొని వచ్చి ఇప్పుడు ప్రారంభించబడింది. దీన్ని యాక్చువల్గా 2022లోనే ప్రారంభించాల్సింది. ఎందుకంటే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ 2020లో దీన్ని ప్రత్యేకంగా తీసుకుని నిధులు కేటాయించి ప్రారంభించడం, కోవిడ్ అనేటువంటి అవరోధం రావడంతో మరలా వాయిదా పడి 2024కి రావడం జరిగింది. గంగానది డాల్ఫిన్లని సంరక్షించడం కోసం ఒక ప్రత్యేకమైన కేంద్రం ఉండాలి అని చెప్పి ఆ గంగానది డాల్ఫిన్ల మీద రీసెర్చ్ చేసిన ప్రముఖ నిపుణుడు, గంగా డాల్ఫిన్ నిపుణుడు ఆర్కే సిన్హా ఈ కేంద్రాన్ని మొదటగా ప్రతిపాదించడం జరిగింది. ఆర్కే సిన్హా ప్రపోజ్డ్ టు ఎస్టాబ్లిష్ దిస్ టైప్ ఆఫ్ సెంటర్ ఇన్ డెకేడ్ బ్యాక్, ఒక 10 సంవత్సరాల క్రితమే ఇలాంటి ప్రతిపాదన చేశారు. అయితే 2011లో అప్పటి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు మాంటెక్ సింగ్ అహ్లువాలియా ఆ బీహార్ ప్రాంతాన్ని పరిశీలించి దీనికి అనుమతులని మంజూరు చేశారు. బీహార్లో ఈ కేంద్రాన్ని నెలకొల్పడానికి గల కారణం ఏమిటంటే ప్రపంచంలో ఉన్న మంచినీటి డాల్ఫిన్లలో సగం 50% ఆఫ్ ఫ్రెష్ వాటర్ డాల్ఫిన్స్ లొకేటెడ్ ఇన్ బీహార్. ప్రపంచంలో ఉన్న మంచినీటి డాల్ఫిన్లలో సగం డాల్ఫిన్లు బీహార్లోనే నివసిస్తున్నాయి. అందుకోసమని ఈ కేంద్రాన్ని ఇక్కడ నెలకొల్పడం జరిగింది. ప్రస్తుతానికైతే బీహార్లో సుమారుగా 3,000 డాల్ఫిన్లు అక్కడ నివసిస్తున్నట్లుగా ఒక అధికారిక అంచనా. అయితే ఇప్పుడు ఈ డాల్ఫిన్ల యొక్క రకాలు, డాల్ఫిన్, మంచినీటి డాల్ఫిన్కి సంబంధించినటువంటి వివరాలని చూద్దాం. అయితే ఈ మంచినీటి డాల్ఫిన్ పరిశోధనా కేంద్రాన్ని బీహార్లోని పాట్నాలో ప్రారంభించారు అని చెప్పాం. ఈ మంచినీటి డాల్ఫిన్ శాస్త్రీయ నామం ఏమిటి అంటే ప్లాంటానిస్టా గ్యాంగెటికా. ప్లాంటానిస్టా గ్యాంగెటికా అనేటువంటిది దీని శాస్త్రీయ నామం. ప్రపంచంలో మొత్తంగా 4 రకాలైనటువంటి డాల్ఫిన్లు ఉన్నాయి, మంచినీటి డాల్ఫిన్లు. ఆ 4 రకాల మంచినీటి డాల్ఫిన్లలో గంగా డాల్ఫిన్ ఒకటి, గంగా డాల్ఫిన్ ఒకటి. మిగతా ఇప్పుడు మనం 4 డాల్ఫిన్లని తీసుకుంటే 1వది గంగానది డాల్ఫిన్, గంగానది డాల్ఫిన్. 2వది ఏమిటంటే చాలా ఇంపార్టెంట్, బైజీ డాల్ఫిన్ అంటారు, బైజీ. ఈ బైజీ డాల్ఫిన్లు ఎక్కడ ఎక్కువగా ఉన్నాయంటే చైనాలోని యాంగ్జీ నదిలో ఈ బైజీ డాల్ఫిన్లు ఉన్నాయి, యాంగ్జీ నది. 3వది, ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటిది, బులాన్ డాల్ఫిన్. ఈ బులాన్ డాల్ఫిన్ పాకిస్తాన్లోని ఇండస్ నది, దీన్నే మనం సింధు నది అని కూడా పిలుస్తాం, ఇండస్ నదిలో ఉన్నాయి. 4వ రకమైనటువంటిది బోటో డాల్ఫిన్,
ఈ బొటో డాల్ఫిను మనకి లాటిన్ అమెరికా దేశాలలో ఉన్నటువంటి అమెజాన్ నదిలో ఈ బొటో డాల్ఫిన్లు నివసిస్తున్నాయి. ప్రపంచంలో ఈ నాలుగు రకాలైన మంచినీటి డాల్ఫిన్లు ఉన్నాయి. గంగా డాల్ఫిన్, బైజీ డాల్ఫిన్, బులాన్ డాల్ఫిన్, బొటో డాల్ఫిన్. బైజీ ఏమో చైనాలోని యాంగ్జీ నదిలో, బులాన్ డాల్ఫిన్ పాకిస్తాన్లోని ఇండస్ నది, బొటో డాల్ఫిన్ లాటిన్ అమెరికాలోని అమెజాన్ నదిలో నివసిస్తున్నాయి. అయితే గంగా డాల్ఫిన్లు ఎక్కువగా మనకి భారతదేశం, అలాగే నేపాల్ అండ్ బంగ్లాదేశ్లలో ఎక్కువగా నివసిస్తున్నాయి. ఇది పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. భారతదేశం, నేపాల్, బంగ్లాదేశ్లలో గంగానది, బ్రహ్మపుత్ర, మేఘన అనే ఒక రివర్ సిస్టంలోను, కర్ణఫులి, సంగు నదీ వ్యవస్థల్లో ఎక్కువగా ఈ గంగా డాల్ఫిన్లు నివసిస్తున్నాయి. అయితే ఈ గంగా డాల్ఫిన్లని 1996లో IUCN ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ దీనిని అంతరించిపోతున్న జాతిగా ప్రకటించింది. ఎండేంజర్డ్ స్పీస్. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ వాజ్ డిక్లేర్డ్ గంగాటిక్ డాల్ఫిన్ యాజ్ అన్ ఎండేంజర్డ్ యానిమల్ ఇన్ 1996. ఆ తర్వాత ఈ డాల్ఫిన్లు ఎక్కువగా 5 నుంచి 8 అడుగుల లోతు ఉన్నటువంటి నీటి పరిసర ప్రాంతాల్లో, అది కూడా అల్లకల్లోలంగా ఉండే ప్రాంతాలలో నివసిస్తానికి ఇష్టపడతాయి. ఎందుకంటే ఆ అల్లకల్లోలంగా ఉన్న ప్రాంతాల్లో వాటికి ఆహారమైన చేపలు ఎక్కువగా దొరుకుతాయి. అలాగే ఈ డాల్ఫిన్ల యొక్క సంరక్షణ కోసం, టు ప్రొటెక్ట్ ద డాల్ఫిన్స్ ఇన్ ఇండియా, దీనికోసమని భారతదేశము ఈ డాల్ఫిన్లని, మంచినీటి డాల్ఫిన్లని వన్యప్రాణి సంరక్షణ చట్టం, వైల్డ్ లైఫ్ యాక్ట్ అంటారు, 1972లో వీటిని షెడ్యూల్ 1లో పొందుపరచడం జరిగింది. వన్యప్రాణి సంరక్షణ చట్టంలోని షెడ్యూల్ 1లో వీటిని సంరక్షించడం కోసం అందులో పెట్టడం జరిగింది. అలాగే చాలా ముఖ్యమైన అంశం ఏమిటంటే 2010 మే 18వ తేదీన కేంద్ర పర్యావరణము మరియు అటవీ మంత్రిత్వ శాఖ ఒక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసి వీటిని కాపాడడం అనేటువంటి ఒకే ఒక లక్ష్యంతో, ప్రజల్లో చైతన్యం వచ్చి, పౌరుల్లో చైతన్యం వచ్చి వీటిని వేటాడడం అవి ఇవి లేకుండా ఉంటారు అని చెప్పి 2010 మే 18న డాల్ఫిన్ను నేషనల్ ఆక్వాటిక్ యానిమల్గా ప్రకటించడం జరిగింది. జాతీయ జలచరం, నేషనల్ ఆక్వాటిక్ యానిమల్గా వీటిని ప్రకటించడం జరిగింది. ఈ భారతదేశంలో ఈ గంగానది డాల్ఫిన్లు అంతరించిపోవడానికి గల కారణాలు ఏమిటంటే, నదిలో ఉండే నీటి కాలుష్యం, 2 సిల్టేషన్ అంటే నది తీర ప్రాంతాల్లో కానీ అడుగులో కానీ బంకమట్టి ఇట్లాంటి వాటిల్లో ఉన్నటువంటి కొన్ని మినరల్స్ కారణంగా మత్స్యకారులు చేపలకు వేసిన వలలో చిక్కుకుపోవడం వలన, అలాగే వాటిలో ఉండే ఒక ప్రత్యేకమైన ఆయిల్ కోసం వాటిని వేటాడడం వలన ఈ డాల్ఫిన్లు అంతరించిపోతున్నాయి. అందుకోసమని ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు తెలిసినంత వరకు డాల్ఫిన్ రకాల మీద కానీ డాల్ఫిన్ పరిశోధనా కేంద్రము దాని మీకు సంబంధించిన డీటెయిల్స్ని అడిగే అవకాశం ఉంది. స్టూడెంట్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.